విద్యుత్ ఛార్జీలు డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ సౌదా ముట్టడికి చిరుశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ సమస్యలపై పోరాటానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. कांग्रेस पार्टी मंडल अध्यक्षुलु పోతరాజు రమణ तो एमपीपी उपाध्यक्षुलु సత్యనారాయణ గౌడ్ एमपीटीसी ప్రజలో कांग्रेस सीनियर నాయకులు అంజా గౌడ్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మల్లేశం యూత్ कांग्रेस నాయకులు ఉదయ్ కుమార్ స్వామి నాయక్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక మాట మీద కట్టుబడకుండా ఆయననే నాలుగు రకాల మాటలు మాట్లాడుతా ఉన్నారు. 2020 లో అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి గారే మాట్లాడడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి ఆకరి గింజ వరకు మొత్తం వడ్లు నేను కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఏమన్నారంటే అసలు వడ్లు కొంటే వడ్లు పంట పెడితే వరేస్తే ఊరే రైతులు మేము ఒక్క గింజ కూడా కొనమని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ తప్పుదారి పట్టించి మరి ఆయన వరేయడం జరగడం ఎంతవరకు సమంజసం? మరి ఆయన మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆయనే ముందు ఆడదాడి పంటలు పెట్టుకొని మరి రైతులకు చెప్పాలి గానీ రైతులందరూ వేరే పంటలు. ఈ రోజు హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం సివిల్ సప్లై మరియు విద్యుత్ కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా ఉదయన శ్రీశంకరపేట పోలీస్ వాళ్ళు వచ్చి ఈ రోజు మా పార్టీ అధ్యక్షులను ఇంటికి పోయి మరి అరెస్టు చేయడం జరిగింది. మేము తెలుసుకున్న కార్యకర్తలు గ్రామాలకే తరలి వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కేంద్రం కాదు, నువ్వే ముందుగా 6 నెలల ముందు ప్రతి గ్రామంలో అందరూ మా సర్పంచ్ గారు అని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్లి ఇవాళ కేంద్రమే కొనాలనే ఒక తీర్మానం దొంగ నాటకం తెరలేపినావు.